హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు వడ పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఫేమస్ రెసిపీ అండి, అండ్ ఇది చాలా ఈజీ, టేస్టీగా కూడా ఉంటుంది. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వైట్ రైస్లోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను వేసుకున్నాను. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఇలా మీడియం సైజులో కట్ చేసి ఉంచిన 4 పెద్ద ఆనియన్స్ ముక్కలను వేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని కూడా మధ్యలో కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. దీన్ని మనం లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు అప్పుడప్పుడు సాటే చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ అయినప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటో ముక్కలను యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటోస్ మాడిపోకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు ఇలా సాటే చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ కానీ కొబ్బరి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే 1 మినిట్ వరకు సాటే చేసిన తర్వాత ఇందులో 50 గ్రామ్స్ చింతపండుతో కలెక్ట్ చేసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో తగినంత వాటర్ని, ఇప్పుడు నేను చూపించబోయే విధంగా ఇలా పలుచగా అయ్యేంత వరకు తగినంత వాటర్ని యాడ్ చేసుకుని మూతను కవర్ చేసి 10 మినిట్స్ వరకు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసి ఉంచిన మసాలా వడల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మూతను కవర్ చేసి బాగా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే మూతను కవర్ చేసి ఇంకో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. దీన్ని మనం వేడివేడిగా ఉన్న వైట్ రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేయడం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.